ఆరాషీత్ దాని ఏడు పొరలు విశ్లేషణ. మానవ శరీరం చుట్టూ ఉండే జీవ విద్యుదయస్కాంత క్షేత్రమే ఆరా. ఈ ఆరా లేదా కాంతి వలయం తల వద్ద హెచ్చుగా ఉండి పాదాల వద్దకు వచ్చేసరికి పలుచగా ఉంటుంది. ఈ ఆరా మనతో నిత్యము ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం నిరంతరం సంకోచ వ్యాకోచాలకు గురవుతూ ఉంటుంది. ఈ ఆరా లేదా కాంతి వలయం ఏడు పొరలుగా ఉంటుందని, ఈ పొరలు ఒకదానినొకటి ఓతప్రోతాలాలుగా అల్లుకొని ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ప్రతి ఆరా పొర మన సూక్ష్మ శరీరంలో గల ఏడు చక్రాలకు సంబంధం కలిగి ఉంటుంది. మొదటి పొరను ఎథరిక్ లేదా లింగ శరీరం అంటారు. ఈ ఎథరిక్ మూలాధార చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ ఎథరిక్ మన భౌతిక శరీరానికి అతి సమీపంలో ఉన్న పొర. ఈ పొర స్థలంలో ఒక రకమైన భౌతిక ఆకృతిని కలిగి ఉంటుంది. ఈ పొర దాదాపు 5 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఎథరిక్ పొరలో నాడులనే ప్రాణశక్తి వాహకాలుంటాయి. ఈ ఎథరిక్ శరీరము బహిరంగ అంటే భౌతిక వాతావరణ, జీవన విధాన పరిస్థితులు మరియు అంతర్గత అంటే భావాలు, ఆలోచనల పరిస్థితులను కలిగి ఉంటుంది. ఈ ఆరిక్షిత్లో రెండవ పొర ఎమోషనల్ బాడీ అంటే భావాత్మక శరీరము. ఇది స్వాధిష్టాన చక్రముతో సంబంధం కలిగి ఉంటుంది. మనలో నిత్యం కలిగే భావాత్మక సంచలనాలకు ఈ ఆరిక్షిత్ యొక్క రెండవ పొర ప్రతిబింబంగా ఉంటుంది. ఇది మన శరీరం నుండి 7 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొర ఎథరిక్ మరియు భౌతిక శరీరంలోనికి చొచ్చుకొని పోయి ఉంటుంది. ఈ పొర మన మనస్సును, మనస్సుకు భౌతిక శరీరానికి మధ్య వారధిగా పనిచేస్తుంది కూడా. మనల్ని అఖండ చైతన్యం వైపు నడిపించే చోదకునిలా కూడా ఉంటుంది. మూడవది మానసిక శరీరం అంటే మనస్సే. మనస్సు మరలా అనేక సూక్ష్మావస్థలలో కలదు. అది తరువాత ఈ మనోమయ శరీరం గురించి చెప్పుకుందాం. ఈ మానసిక శరీరం మన సూక్ష్మ శరీరంలో గల మణిపూరక చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మెంటల్ బాడీ 7 నుండి 20 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అయితే ఈ శరీరం మన మానసిక ఆలోచన క్షేత్ర తీవ్రతలను బట్టి సంకోచ వ్యాకోచాలకు లోనవుతూ ఉంటుంది. ఈ మానసిక శరీరంలో ఆలోచన రూపాలు మనకు కనిపిస్తాయి మరియు ఆ రూపాలు భిన్న రంగులతో ఒక స్పందనను కలుగజేస్తాయి. ఇక నాలుగవ శరీరము ఆస్ట్రల్ శరీరము, ఆస్ట్రల్ బాడీ. ఈ ఆస్ట్రల్ శరీరము నాలుగవ చక్రమైన అనాహత చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. భౌతిక అభౌతిక శరీరాల మధ్య వారధిలా పనిచేస్తుంది. భావాత్మక శరీరంలాగానే ఈ శరీరం కూడా భిన్న వర్ణాలతో కూడి ఉంటుంది. ఈ నాలుగవ శరీరము 15 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీర ఆరోగ్య స్థితిని బట్టి, అధ్యాత్మ ఆరోగ్య స్థితి బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ఐదవ పొర ఎథరిక్ టెంప్లేట్ బాడీ. ఇది ఐదవ చక్రమైన విశుద్ధ చక్రానికి అనుసంధానించబడి ఉంటుంది. ఆరవ పొర సెలెస్టియల్ బాడీ. ఇది నేరుగా ఆజ్ఞాచక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. మూడవ నేత్రం ద్వారా లోపల బయట గల భగవత్కాంతిని ఈ శరీరం చూసే ప్రయత్నం చేస్తుంది. పరిధులు లేని, అవధులు లేని ప్రేమను ఈ పొర ప్రతిబింబిస్తుంది. అది ఈ భౌతిక శరీరంపై పడుతుంది. ఇక ఏడవది అయిన క్యాజువల్ బాడీ. ఈ ఏడవ పొర ఈ జన్మలో ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణంలో సంబంధం కలిగి ఉంటుంది. ఆరాలో ఈ ఏడవ పొరలో గత జన్మల వివరాలుంటాయి. ఈ పొర మన ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడు పొరల ఆరా ఎలా వ్యక్తీకరించబడి ఉన్నదో వాటన్నింటినీ ఈ ఒక్క పొర ప్రతిబింబిస్తుంది. ఒక వ్యక్తి ఆరా చూసి మనం అతడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నాడా లేక పశువులా ప్రవర్తిస్తున్నాడా అన్న విషయం చెప్పవచ్చు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా లేక జబ్బులతో బాధపడుతున్నాడా అన్న విషయం కూడా చెప్పవచ్చు. కాకపోతే ఆరా చూసే వ్యక్తి సిద్ధుడు అయితేనే ఇది సాధ్యం. ఆ సిద్ధత్వం మరీ అంత కష్టమేమీ కాదు. కాకపోతే సతత అభ్యాసం కనీసం 12 సంవత్సరాలు కావాలి. మన ప్రతి సంకల్పము మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా రూపుదిద్దుకొని ఉంటుంది. ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే అతని ఆరా దాదాపు లుప్తంగా ఉంటుంది, మిణుకు మిణుకుగా. సందర్భాన్ని బట్టి ఇంకో విషయం కూడా చెప్పుకుందాం. శరీరానికి వెంటనే ప్రాణం పోదు. అతని ఆరా ఆ మృత శరీరం దగ్గరే వెల్లగా తచ్చాడుతూ ఉంటుంది. ఆ ఆరాని చూడగలిగే యోగి అతని మరణ కారణాన్ని తెలుసుకోగలడు. కొన్నిసార్లు ఈ ఆరా 7 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు కలిగి శిరస్సు వద్ద లావుగాను,
కాళ్ల వద్దకు వచ్చేసరికి సన్నంగాను ఉంటుంది. మానవ శరీరం యొక్క ఆరా క్షేత్రం మనిషి యొక్క భౌతిక శరీరము చుట్టూ అండాకారంగా ఒక గుడ్డు ఆకారంలో శక్తి రూపంలో చుట్టుకుని ఉంటుంది. దివ్య దృష్టితో ఈ ఆరాను చూస్తే వివిధ ప్రదేశాలలో వివిధ గుణాలతో భాసిల్లుతూ ఉంటుంది. ఈ ఆరా ఎంతవరకైతే వ్యాపించి ఉంటుందో ఆ వ్యాపనం యొక్క హద్దుల వరకు చూడవచ్చు. సాధన ద్వారా కంటికి కనిపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ఆరా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఈ ఆరాను చూస్తే ఆరా రంగులు, ఆరా యొక్క కాంతి క్షేత్రం, ఆరా యొక్క చీకటి క్షేత్రం, ఆరా ఆకారం, ఆరా సాంద్రత ఇవన్నీ అవగాహనకు వస్తాయి. ఈ ఆరాను మనం వినవచ్చు కూడా. శబ్ద సంగీత తరచుదనం స్పందన వినవచ్చు. కాకపోతే నిధిధ్యాసనము, సతత ధ్యానము, సతత మంత్రోనుష్ఠానము ఉండాలి. ఇవి లేకుండా ఆరాను చూడాలంటే కుదరదు. కొంతమందికి చాలా చిన్న వయస్సు నుండే ప్రత్యేక సాధనలేవి లేకుండా ఆరాను చూస్తుంటారు. వారు కారణజన్ములు, వారి జన్మలు ధన్యం. ఆరాశక్తిని కూడా మనం బయోటెలిమెట్రీ ద్వారా గ్రహించవచ్చు. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగాను, ఆత్మవిశ్వాసపూరితులుగాను, శాంతచిత్తులుగాను ఉంటారో మీ ఆరా పరిశుభ్రంగాను, ఆరోగ్యంగాను ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన ఆరా కుకూన్ ఆఫ్ ఎనర్జీగా విస్తరించుకొని ఉంటుంది. ఈ ధనాత్మక రక్షణాత్మక శక్తి క్షేత్రం అనేక రంగులతో, శక్తివంతమైన స్పందనలతో, పూర్తిగా అండాకారపు హద్దుతో ఉంటుంది. ఏ వ్యక్తి తీవ్ర తపములో ఉంటాడో, ఏ వ్యక్తి ధ్యానము నుండి సమాధి స్థాయికి వెళతాడో, ఏ వ్యక్తి మంత్రోచ్చారణ నుండి మహాభావ సమాధికి వెళతాడో, ఏ వ్యక్తి యొక్క కుండలిని శక్తి పరిపూర్ణంగా వికాసమై ఉంటుందో, అట్టి యోగి ఆరా అనగా శరీరాన్ని ఆవరించిన కాంతి వలయం పూర్తిగా వికసితమై ఉంటుంది. అలాంటి పూర్ణయోగుల ఆరా బంగారు వర్ణంలో ఉంటుంది.